నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్ ప్రజా ఆయుధం. బ్రహ్మ మనుషులను తయారు చేస్తే ఈ బాలబ్రహ్మ మాత్రం మనుషుల రూపాల్ని పావుగంటలో ఆర్ట్ వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు 200 బొమ్మలు గీసి ఔరా అనిపించాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్కు చెందిన పల్ల మహేష్ సంధ్యా కుమారుడు మణిదీప్ 9వ తరగతి చదువుతున్నాడు. మణిదీప్ ఆర్ట్ నేర్చుకోవడానికి శిక్షణ కూడా తీసుకోలేదు. కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు వింటూనే సమయాన్ని వృధా చేయకుండా పెన్సిల్తో ఆర్ట్ వేస్తూ తనకు తానే స్వయంగా ఏకలవ్యుడి వలె డ్రాయింగ్ నేర్చుకున్నాడు. సెలబ్రిటీల బొమ్మలే కాదు, మనిషిని ముందు నిల్చోబెట్టి ఆ రూపాన్ని అరగంటలో అవలీలగా గీసేస్తున్నాడు మణిదీప్. మణిదీప్ గీసిన బొమ్మలను చూసి చిత్రలేఖనంలో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ముందుకొచ్చాడు. మనుషుల రూపాన్ని అరగంటలో ఇట్టే ఆర్ట్ వేస్తున్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఆర్టిస్టుగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మణిదీప్ తనకు ఫ్యూచర్లో మంచి క్రికెటర్ను కావాలని ఆశిస్తున్నాడు. ఏది ఏమైనా చిన్ననాటి నుండే మంచి కళను నేర్చుకున్న మణిదీప్ మంచి స్థాయికి ఎదిగేందుకు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. నేను లాస్ట్ 2 మంత్స్ నుండి హాలిడే సమయంలో, కరోనా హాలిడే సమయంలో ఆర్ట్ వేస్తున్నాను. ఇప్పటికీ ఒక 150 డయాగ్రామ్స్ వేశాను. మనుషులను చూస్తూ కూడా నేను వేస్తాను. ఈ ఆర్ట్ను నేను ఎక్కడా నేర్చుకోలేదు, నేను ఇంట్లోనే ఉండి నేను స్వయంగా నేర్చుకున్నాను. ఎవరినైనా నేను గీయగలిగే కెపాసిటీ నాకుంది. నేను ఫస్ట్ చిన్న చిన్న డయాగ్రామ్స్తో, తర్వాత ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత చాలామంది వ్యక్తులను గీశాను. మా టీచర్స్ సార్స్ను కూడా దించాను. ఒక 1/2 అవర్, 15 మినిట్స్లో గీయగలుగుతాను. నేను ఫ్యూచర్లో క్రికెటర్ కావాలని అనుకుంటున్నాను. మా బాబు కరోనా సమయంలో బయట తిరగద్దు అని చెప్పడంతో ఇంట్లో కూర్చుండి మామూలుగా బొమ్మలు వేసుకుంటూ ప్రాక్టీస్ ఒక 2 మంత్స్ లోపల ప్రాక్టీస్ నేర్చుకున్నాడు. మాకే ఆశ్చర్యం వేసింది. ఎటువంటి ట్రైనింగ్ లేకుండా, ప్రాక్టీస్ లేకుండా ఇంట్లోనే తన సొంతంగా వేయడంతో మేము బాగా ఆనందం వేసింది. మాకు గాడ్ గిఫ్ట్గా చూస్తుండగానే మంచి బొమ్మ 20 నిమిషాలు వేయగలుగుతాడు అంటే కొంచెం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో ఏ రకమైన కోచింగ్ కావాలో అది ఇప్పించడానికి మా మేనేజ్మెంట్ స్కూల్ తరఫున నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాము. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే తను నన్ను కూర్చోబెట్టి సార్ ఒక 1/2 అవర్ నేను బొమ్మ డ్రా చేస్తామని, మీ పిక్చర్ డ్రా చేస్తామని అంటే నేనే ఆశ్చర్యపోయాను. తను నా ముంగడ కూర్చొని డ్రాయింగ్ అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఐ ఫీల్ మణిదేవ్ విల్ బి వెరీ a good artist at his future. So I feel very proud.
నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్, ప్రజా ఆయుధం.